పసిబిడ్డ విశ్వాసం. నువ్వు లేని దాని గురించి చెప్పినా సరే ఉందని నమ్మేస్తుంది. అదిగదిగో చందమామ రావే రావే వస్తుంది వస్తుంది చందమామ వస్తుంది ఆపట్టండి నిజంగా వస్తుందేమో విశ్వాసం. చందమామ వచ్చిద్దంటే నమ్మిద్ది, జాబిల్లి వచ్చిద్దంటే నమ్మిద్ది, భూచోడు వచ్చాడంటే నమ్మిద్ది, ఏసైని అడిగితే ఇస్తాడంటే నమ్ముతాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటే బొడ్డోడు వాడికి ఏది కావాలన్నా ఏసైని అడుగునానా, ఏసై ఇస్తాడు అంటే ప్రతిదీ మోకాళ్ళుని ప్రార్థన చేయటం అలవాటు వాడికి. రోజు ఒక ఆలోచన వచ్చింది వాడికి, ఐడియా. వాడికి జామెంట్రీ బాక్సు, ఒక ₹1,000 సరిపోయిన ఖర్చు ఉంది వాటికి. ఈవిడేం చేశాడు తెలుసా, మోకాళ్ళును అడగటం కాదు కానీ నేను ఏసైకి లెటర్ రాస్తా అని మొదలుపెట్టాడు. ఏసైకి ఉత్తరం రాస్తా అని మొదలుపెట్టాడు. ఉత్తరం రాశాడు, యేసుప్రభువా నాకేది కావాలన్నా నువ్వు ఇస్తావని మమ్మీ చెప్పింది. నాకు ఇప్పుడు మొత్తం జామెంట్రీ బాక్స్తో సహా స్కూల్ డ్రెస్తో సహా వీటన్నిటికి గాను నాకు ₹1,000 ఖర్చు అయిద్దట. ఈ ₹1,000 మమ్మీ దగ్గర లేవు, కాబట్టి నువ్వు జోక్యం చేసుకొని హెల్ప్ చేస్తే నేను అవన్నీ తెచ్చుకొని స్కూల్కు పోతా ప్రభా, సహాయం చేయమని మొత్తం వాడు వచ్చిరాని అక్షరాలతో రాసి కింద ఆడి పేరు పెట్టి, ఆ చిన్నోడి పేరు పెట్టి ఆ కార్డు వేసేసాడు. వాడు అడ్రస్ రాశాడు, వాడు అడ్రస్ రాశాడు. ఎక్కడికి పంపుతున్నాడు అడ్రస్ రాయలా, ఎక్కడికైనా పంపుతాడు. ఏసై అడ్రస్సే మీకు తెలుసా, పరలోకంలో ఉన్న ప్రభువుకి అన్నాడు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ పరలోకం పోయి ఆడిస్తాడు ఉత్తరం? దేవునికి స్తోత్రం కలుగును కాక. హలే, నీటికి ఇలా రాసుకొని పోయి బాక్సులో వేసి వచ్చాడు ఇంటికి. అదే రోజు ఆ ఉత్తరాలు తీసుకొని, మాయ్ మాయ్ ఏం చేస్తున్నా, స్తోత్రం చెప్పండి, వినండి, విశ్వాసం బలపడిద్ది కాస్త. ఆ పోస్ట్ మ్యాన్ అన్ని ఉత్తరాలు చూసి వీడి చూశాడు, ఒరి ఒరి వీడేవట్రా నవ్వుకున్నాడు. పరలోకంలో ఉన్న యేసు ప్రభుకి అని మొదలుపెట్టి రాశాడు కదా. రాసి వాడి అమౌంట్ ఏదేది ఖర్చు ఉందో ఎంత అమౌంట్ కావాలో అంత రాశాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చూడండి. నాకు తెలియదండి ఇది, ఈరోజు చిల్డ్రన్స్ డే అంట, పిల్లల రోజు అంట ఈరోజు, నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపింపది నిజం, నాకు తెలియదు చిల్డ్రన్స్ డే అని. పిల్లలు బాగా వినండి రా, లెటర్ రాస్తే ఆ చూశాడు, చూసి నవ్వుకున్నాడు ఆయన. మరి ఎంత బాగా రాశాడు వీడు అని ముచ్చట పడ్డాడు. ముచ్చట పడి సరే అడి అడ్రస్ ఇచ్చాడు. ఉత్తరం ఆడికి పంపుతున్నాడు, అడ్రస్ ఇలా పరలోకంలో ఉన్న యేసు ప్రభుకి. ఈ పోస్ట్ మ్యాన్ చూసి ముచ్చట పడి, పాపం వాడు దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు, నేను ఎందుకు సిగ్గుపరచాలని. ఒక 500 వాడి పేరు అది నోట్ చేసుకొని అడ్రస్ తీసుకొని నీట్గా ఆయనే తీసుకెళ్ళి వాడి ఇంటికి, బాబు ఈ ఇంట్లో ఫలానా పేరు గల్ల బాబు అంటే వాడే వచ్చాడు. నేనే అని, నాన్న నీకు ఉత్తరం రాసినట్టున్నావు కదా పరలోకంలో యేసు ప్రభుకి, ఆయన నీకు డబ్బులు పంపించాడు, ₹500 పంపించాడు, ఇదిగో నాయన నేను ఇచ్చాడు. వాడు సంతోష డబ్బులు పంపించడానికి సంతోషపడ్డాడు. 500 అనేసరికి తెల్లమొఖం వేశాడు. తెల్లమొఖం వేసి 500 పంపించాడా అన్నాడు. 500 పంపించాడు నాయన్న అన్నాడు. సరే లేటి అని తీసుకున్నాడు. పోస్ట్ మ్యాన్ సంతోషంగా వెళ్ళాడు. మళ్ళా
రెండు రోజుల తర్వాత ఇంకొక ఉత్తరం వచ్చి పడింది అందులో. వీడే రాశాడు మళ్ళీ చిన్నవాడు, పరలోకమందున్న యేసు ప్రభువా, నేను నీకు అడిగిన ప్రకారం నువ్వు బహుశా 1000 పంపిస్తావని ఆశించాను, 500 వచ్చింది. ఈసారి ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వు పోస్ట్లో పంపించవాకు, నువ్వు 1000 పంపించుంటావు, ఆ పోస్ట్ మ్యాన్ 500 కొట్టేశాడు. ఆ పోస్ట్ మ్యాన్ 500 కొట్టేసి ఉంటాడు, ప్రభా ఈసారి నువ్వు పంపేటప్పుడు డైరెక్ట్గా నాకే ఇవ్వు. అది చూసి గతుక్కుమన్నాడు, ఒరే నన్ను దొంగని చేశావు కదా నన్ను. సత్యరెడ్డి ఈసారి 1000 తీసుకెళ్ళి యేసు ప్రభువు గారు నువ్వు 1000 అంట కదా 1000 ఇచ్చాడని ఇచ్చాడు. చోరు దొరికావు నువ్వు. నిజంగా చిన్నపిల్లల హృదయాలు వాళ్ళ ఆలోచనలు ఇంకా గొప్ప గొప్పవి ఉన్నాయి. పిల్లల సాక్ష్యాలు నిజంగా జరిగిన విషయాలు. కఠినాత్ముడు నాస్తికుడిని మార్చింది ఒక పాప, సండే స్కూల్కి వెళ్ళే పిల్ల. వాళ్ళ ఇంటి పక్కనే నాస్తికుడు అంట, దేవుడు అంటే అస్సలు ఒప్పుకోడంట, అస్సలు ఒప్పుకోడంట, ఎగిరి పడతాడంట అలాంటోడు. ఇంటి పక్కన అమ్మాయి, చిన్న పాప, ఆయన పెద్ద, ఆయన నాస్తికులకు నాయకుడు అన్నమాట. అట్టంటోడు రోడ్డు మీద ఇంట్లోకి వెళ్తున్నాడు, గేట్ తీసుకొని ఈ బుడ్డది కనపడింది చిన్నది. ఏ చిన్ని, దాదా ఎట్లన్నా అంటే వెళ్ళింది, ఎత్తుకున్నాడు, మాట్లాడింది, ఏదో 4-5 ముద్దులు పెట్టాడు, తీసుకెళ్ళాడు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు, ఏదో తినేది ఇచ్చాడు. ఇచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడు, ఎక్కడికి వెళ్ళావు ఈరోజంతా, ఏమేం చేసావు చెప్పు అన్నాడు. అంటే చెప్పింది, సండే స్కూల్కి వెళ్ళాను, ఈరోజు ఏసయ్య మాట్లాడిన వచ్చాను అంది. సండే స్కూలా, ఏసయ్య దేవుడి వ్యవహారమా అన్నాడు. అవును అంది. చెప్పవాక నా దగ్గర చెప్పవాక అన్నాడు. కాదు అంకులు, అసలు ఈరోజు ఒక మాట చెప్పారు, అదే పొద్దున్న నుంచి ఆలోచిస్తున్నా అంది. ఏంటంటే, నమ్మి బాప్తీసిమం పొందువానికి రక్షణ కలుగుతుంది, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పారు. అంటే ఇట్లాంటి మాటలని నేను నమ్మనన్నాడు. నమ్మవా, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడుతుందని చెప్పారు అంకులు అంది. ఎవడు నీకు చెప్పింది, బుర్ర పాడు చేశాడు పడతా నోర్మై, నేను నమ్మను ఎట్లా అంటాను. నమ్మవా, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని చెప్పారు అంకులు. నీ బుర్ర పాడు చేశారు వేధవలో, చంపేస్తాను ఆ దేవుడు ప్రస్తావన ఎత్తవాకు నా ముందు నోర్మై అన్నాడు. బెక్కు మొహం వేసుకుని గడగడలాడతా, నమ్మవా, నేను నమ్మను, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడుతుందని చెప్పారు. కోపం చిరాకు వచ్చింది వాడికి, వాడికి ఇష్టం లేని మాట అది. తీసుకొచ్చి గేటు దగ్గర వదిలిపెట్టాడు. నువ్వు ఆ మాట మాట్లాడావంటే నేను బయటికి నెడతా అన్నాడు. నమ్మవా, ఇదే పట్టుకుంది, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని చెప్పారు. అరే మళ్ళీ ఆ మాట మానవును, పో నువ్వు బయటికి అని గేటు బయట నెట్టి గేట్ వేశాడు. గేటు బయట ఉంటే అంకులు నమ్మవా, నేను నమ్మను అంటే ఏడుస్తా, అంకులు నమ్మకపోతే నీకు నరక శిక్ష తప్పదు కదా, నమ్మంకులు నమ్మంకులు అని అక్కడ కాసేపు నిలబడి ఏడ్చిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయింది, ఇక వాడి మనశ్శాంతి లేదు. ఆ చిన్నది చిన్నదేనా లేకపోతే దేవదూత, ఏంది అట్లా మాట్లాడింది ఏంది నాతో. సరే వేరే వేరే వ్యాపకాలు పెట్టుకున్నాడు ఆలోచన పోగొట్టుకోవాలని. ఆ పగలంతా వేరే వేరే పనుల్లో నిమగ్నం అయ్యాడు ఆలోచన పోగొట్టుకోవాలని. సాయంత్రం పండుకున్నాడు, పండుకుంటే మరి నిశ్శబ్దం ఉందిగా, మళ్ళా స్టార్ట్ అయింది ఆ చిన్నదాని స్వరం అని చెవులు మారుమోగొట్ట మొదలుపెట్టింది. నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష, నమ్మని వానికి శిక్ష, దేవుడు లేడను వానికి శిక్ష, విశ్వసించని వానికి శిక్ష. పదే 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 చెవుల్లో మారుమ్రోగుతుంటే నిద్ర లేక మధ్యరాత్రి లేచాడు.
అర్ధరాత్రి లేచి ఆ ఊర్లో గుర్తింపు పొందిన సేవకుడికి ఫోన్ చేశాడు. టెలిఫోన్ డిక్షనరీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నంబర్ తీసుకొని ఓ సేవకుడికి ఫోన్ చేశాడు. ఈయన ఎవరు అతనికి తెలుసు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తే ఆశ్చర్యపోయాడు, వీడు ఎందుకు చేశాడు నాస్తికుడని. ఫోన్ చేసి, హలో పాస్టర్ గారేనా అంటే, అవునండి నేనే. ఏంటి సార్ ఈ రాత్రి చేశారు ఇంత ఇదంటే, పాస్టర్ గారు దయచేసి మీరు నా ఇంటికి వస్తారా అన్నాడు. మీరు నా ఇంటికి వచ్చినా పర్వాలేదు, లేదు నేను మీ ఇంటికి రమ్మన్నా వస్తాను, కానీ ఈ రాత్రి వేళ మీ ఫ్యామిలీ మీరు ఇబ్బంది పడతారు, నేను మీ ఇంటికి వస్తే దయచేసి మీరే నా ఇంటికి రండి. వీడు రమ్మంటాడు ఏంది ఇంటికి ఏమైనా చేస్తాడేమో అనుకున్నాడు, కానీ ఏడుస్తా మాటలు చెప్పాడు, ప్లీజ్ సార్ రండి అని. ఏదో బాధలో ఉన్నట్టున్నాడు, ఏమైనా కానీ ప్రభు మీద భారం వేసి పాప ఆయన వెళ్ళాడు. తనతో పాటు పరిచారకుడు తీసుకుని వెళ్ళాడు. పరిచారకుడు బయట ఉన్నాడు, దైవజనుడు లోపలికి వెళ్ళాడు. వెళితే ఏడుస్తున్నాడు, నాకు మనశ్శాంత లేదు సార్, చాలా ఆవేదనగా ఉన్నాను సార్, చాలా దుఃఖపడుతున్నాను. నమ్మని వానికి శిక్ష విధింపబడిందనే మాట ఉందా బైబుల్లో అన్నాడు. ఉందండి, మార్కు సువార్త 16:16 ఉందండి, నమ్మి బాప్తీసమ పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని ఉంది సార్. ఉంది సార్. ఏమి నమ్మాలి, ఏమి నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి, అదంతా నాకు చెప్పండి సార్ అన్నాడు. నాకు చెప్పండి సార్ ఆశ్చర్యపోయాడు. ఒక నాస్తికుడు బైబుల్లో ఉన్న ఒక వచనాన్ని ఎత్తి చెప్పి ఆ వచనాన్ని గురించి నాకు వివరించండి అని అతడు మాట్లాడటం దైవజనుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటిది అయ్యగారు, మీరు 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 చూస్తున్నది నిజమే, కలగాదు నిజమే చెప్పండి అని. అప్పుడు ఆయనకి క్రీస్తుని గుర్చింది, నమ్మవలసింది నీవు పాపివని, నమ్మవలసింది నీ పాపాలకు నరకశిక్ష ఉందని, నమ్మవలసింది దేవుడు ఉన్నాడని, నమ్మవలసింది ఆ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని, నమ్మవలసింది ఆయనే నీ పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని, నమ్మవలసింది నమ్మి బాప్తీసమం పొందువాడు రక్షింపబడునని, నమ్మవలసింది మారు మనసు అవసరమని అని మొత్తం సువార్త చెప్పేశాడు. ఇక రాత్రే ప్రభువుని అతని హృదయంలోకి స్వీకరించాడు. ఇలా మారిపోయిన నాస్తికులు ఇంతమంది ఉన్నారు. నాస్తికులు ఆస్తికులు అయిపోయారు నా ప్రభు కృప వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జప గట్టిగా స్తోత్రం, తోడ గట్టిగా చప్పట్లు. దేవుడు లేడనే నాస్తికులు సైతం ఆస్తికులు అయిపోయారు నా ప్రభుతో. దుర్మార్గులు, నరహంతకులు, ఘోర వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు మారిపోయారు. దీనంతటి గమనించండి, ఒక చిన్నదాని విశ్వాసం. దేవుని వాక్యాన్ని ఆ చిన్నది ఎంత అద్భుతంగా నమ్మిందో చూడండి. అంకులు నమ్మకపోతే నరకం అంట అంటే వానికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది చూడు. అదే మనం ఎట్లా చెబుతాం, నమ్మకపోతే నరక శిక్ష అని బైబిల్లో రాసిందండి అంటాం. చిన్నదట్ట కాదు, అంకులు నువ్వు నమ్మకపోతే నరకానికి వెళ్తావు ఏడిచింది. హృదయం కదిలింది అక్కడ. విశ్వాసాన్ని పసిబిడ్డలు ఎలా వ్యక్తపరుస్తారో చూడండి, ఎలా ప్రయోగిస్తారో చూడండి. విశ్వాసానికి రుజువుగా, నిదర్శనంగా ఒక వస్తువు ఏంటంటే సిలువలు, నూనె డబ్బాలు, కొత్త బైబిళ్ళు కాదు. వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు గొడుగు విశ్వాసానికి నిరూపణ. ఎందుకంటే నేను ప్రార్థించాను ఖచ్చితంగా వర్షం పంపిస్తాడు, తడవకుండా గొడుగు అన్నట్టు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏసయ్య జవాబిస్తాడు, పేతురు బయటకు వస్తాడు, ఇక్కడికే వస్తాడు. చూడు దాని నమ్మకం చూడు, ఎటైనా పోవచ్చుగా. నోనో, మేమంతా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నా విడిపించమని, ఇక్కడ పంపమని. విడిపించేది ఖాయం, ఆయన ఇక్కడికి పంపేది ఖాయమని అందరూ ప్రార్థన చేస్తే మరి తలుపు తీసేది ఎవరు? చిన్నదాన్ని కనుక పెద్దోళ్ళు ప్రార్థన చేస్తారు, చిన్నదాన్ని నేను తలుపు తీస్తానని. ఆ చిన్నదాన్ని గుండెలో ఉన్న విశ్వాసము దాన్ని సిగ్గుపరచలేదు. హృదయ హృదయ మిగిలిన వాళ్ళు ప్రార్థన చేశారు, ఈ చిన్నదేమో నమ్మింది, నమ్మింది, విశ్వసించింది, ఆశించింది. వారు ప్రార్థించే దేవుడు, ప్రార్థన విని జవాబిచ్చే దేవుడని, జవాబిచ్చే దేవుడని ఇంత కూడా డౌట్ లేకుండా రూఢిగా నమ్మింది కనుకనే
అంత అద్భుత కార్యం అక్కడ జరిగింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను లేచి అవతల పడమంటే పడిద్ది అన్నాడు వాక్యంలో. ఆ చిన్నదాని దగ్గర దొరికిందంత విశ్వాసం, దాన్ని ఆధారం చేసుకుని ఒక అద్భుతం చేశాడు యేసయ్య. ఒకవేళ ఆ ప్రయత్నం ఆ చిన్నది చేయకపోతే, ఆ విశ్వాసాన్ని కనపరచకపోతే, ఆ అద్భుతం ఆ రాత్రి జరిగి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? అదే అనుకుంటారా? ఇంకేమైనా అనుకుంటారా? ఒక చిన్నదాని విశ్వాసం. 7 ఏళ్ల క్రితం విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలిపి ఈరోజు కుటుంబం ఆశీర్వాదకరంగా తన తండ్రికి రక్షణ, బాప్తిస్మం, పరిచర్య అన్నీ. నేను చెబుతున్నది తండ్రి గొప్పతనం కాదు, తల్లి గొప్పతనం కాదు. ఆ పసిదాని గుండెలో నా యేసయ్య ఈ కార్యం చేస్తాడనే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. పిల్లలు మావులోళ్ళు కాదు, సైతాను గాడికి పెద్ద తలకాయ నొప్పి పిల్లలే. వాళ్ళకి చెప్పండి మీరు విశ్వాసాన్ని వాళ్ళు ప్రయోగిస్తారు. బాగా అప్పుల్లో ఉన్నప్పుడు నేను ఏం చేశాను తెలుసా? పిల్ల బ్యాచ్ మొత్తాన్ని మోకాళ్ళు వేసా, వేయించా. అది మొత్తం కలిసి ప్రార్థన చేయండి రా, యేసు నామములు అప్పులు పోవాలని చేయండి రా. వాళ్ళు వచ్చిరాని మాటలే, తీసే ప్రభా, అప్పులు తీసే ప్రభా. వాళ్ళు ప్రార్థన అడ్రస్ లేకుండా పోయినాయి అప్పులు. వచ్చిరాని ప్రార్థన. మా హేమంత్ని మా నాన్న మోకాలు నొప్పి మోకాలు నొప్పి అని బాగా బాధపడుతున్నాడు. ఆయన మోకాలు చూపించారే, తాతయ్య ప్రార్థన చేయరా. వాడు పోయి ఆ మోకాలు మీద చేపెట్టి, ఏ సునాముల్లో మా తాత మోకాలు తీసేయి ప్రభువా అని ప్రార్థన చేశారు. అంటే పాప మోకాల్లో నొప్పి తీసే అనబోయి మోకాలు తీసేయి ప్రభువా. మా నాన్న మోకాలు వేసాయి తీసేయలేదు కానీ నొప్పి తీసేశాడు. తర్వాత ఆయన చెప్పాడు, వాడేందో చేయిబెట్టాడు, ప్రార్థన చేసినా కాస్త నాకు ఫ్రీ అయ్యిందయ్యా, కాస్త బాగుంది అన్నాడు. అంటే మోకాలు తీసేయలేదు కానీ నొప్పి తీసేశాడు ఆ చిన్నవాడి విశ్వాసాన్ని బట్టి.